ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలువబడి ఉండగా వినివారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు బోధింప చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలిస్తే దేవునికి దూరం. ఈరోజు సమాజంలో నేరంగా దేన్ని పరిగణిస్తూ ఉంటారని అంటే, ఏదైనా తప్పు జరిగిపోయిన తర్వాత ఆ తప్పు జరిగినది ఫలానా వ్యక్తి చేశాడు అని ఎవరైనా సాక్ష్యం చెప్పగలిగినప్పుడే ఆ వ్యక్తి తప్పు చేశాడు, నేరస్తుడు అని నిర్ధారించబడటం మనకు తెలుసు. అయితే దేవుని చట్టం, దేవుని యొక్క శాసనం ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆయన తప్పును తప్పుగా నిర్ణయిస్తాడు, నిర్ధారిస్తాడు అనే సంగతులు మరి ఈ అంశం ద్వారా మనం అంతా కూడా పరిశీలనగా నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచంలో శరీరానికి ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు ఆ వ్యాధిని నయం చేయటానికి ఎందరో డాక్టర్లు, ఎంతోమంది వైద్యులు, వైద్య శాస్త్రం, మందులు, కంపెనీలు ఇవన్నీ కృషి చేసి ఆ రోగాన్ని నయం చేయటానికి ఎన్నింటినో కనుగొంటూ ఉన్నాయి, నయం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, శరీరానికి కలిగిన రోగాన్ని నయం చేయగలిగిన మనిషికి అసలు ఎప్పటికీ ఏ వైద్య శాస్త్రము కనిపించలేని ఒక భయంకరమైన వ్యాధి ప్రతి మనిషి కలిగి ఉన్నాడు. ఆ వ్యాధిని కనుగొనాలి అని అంటే ఎలాంటి పరీక్షలు చేయాలి అనే సంగతి కూడా తెలియక మరి ఆ వ్యాధిని కనుగొనలేని పరిస్థితుల్లో నేడు మానవ ప్రపంచమంతా కొనసాగుతూ ఉన్న సందర్భాన్ని ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. ఈరోజున శరీరానికి సంబంధించిన ఎలాంటి రోగం అయినా ఆ రోగానికి సంబంధించిన టెస్టులు చేయటం ద్వారా వాటన్నిటిని మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే మరి ప్రతి మనిషి కలిగి ఉన్న తన రోగం తనకు కూడా తెలియకుండా, వైద్యులకు అర్థం కాకుండా ప్రపంచ మానవాళిని అందరినీ కూడా దురవస్థలోనికి నెట్టివేస్తున్న ఒక భయంకరమైన రోగం ఉంది. అది దేనికి సంభవిస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ముందుగా మనుషులంగా మన పట్ల మనకు ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఏంటది అని అంటే, ఈరోజు మనిషి అనగానే ప్రతి మనిషి ఎవరు తనను గురించి తాను అర్థం చేసుకుంటూ ఉన్నాడనంటే, ఈ కనిపించే రూపమే తానని, ఈ కనపడుతున్న ఈ ఆకారమే ఫలానా వ్యక్తి అని ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఒక సందర్భాన్ని మనం పరిశీలించాలి. ఏంటది అని అంటే, కంటికి కనిపిస్తున్న ఈ ఆకారము, ఈ రూపము, ఈ శరీరము మనుషులు ధరించుకున్న ఆకారాలు, శరీరాలు అనే సంగతి మనం గుర్తించాలి. ఇక ప్రియమైన దేవుని వారలారా, ఇది ఎలా మనం గమనించగలం అనే విషయాన్ని ఆలోచిస్తే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారనుకోండి, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే మాటల్లో ఒక రవి అనే వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ రవి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతూ ఉంటామో, అతని శవాన్ని చూడటానికి వెళ్ళానంటే, రవి మనకిక్క లేడు, రవి చనిపోయాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని మాట్లాడుతూ ఉంటాం. మరి కళ్ళ ముందు ఉన్నదేంటి? ఆ రవి ధరించుకునున్న ఆకారము లేదా శరీరము, దాన్నే శవం అని అంటూ ఉన్నారు. మరి ఇది ఉపయోగం లేదా? ఇది నిష్ప్రయోజనమైనది. మరి ఏది ప్రయోజనకరమైనది? ఇందులో దీన్ని కదిలించే శక్తిగా, దీని ద్వారా మాట్లాడే మనిషిగా, మరి దీనిలో నివసించిన, దీన్ని విడిచి వెళ్ళిపోయిన ఆత్మ అని పిలుస్తున్నాం కదా, ఆ ఆత్మ పేరే రవి అని పిలువబడుతుంది తప్ప, ఆత్మ ధరించుకున్న ఆకారం రవి శవం అని పడుతుంది తప్ప రవి అని పిలువబడలేకపోతా ఉంది. అంటే ప్రియమైన దేవుని వారలారా, మనుషులు ధరించుకున్న ఈ ఆకారాలన్నింటికీ వాళ్ళు పెట్టుకున్న పేర్లు చెందవు, కానీ ఈ ఆకారాలలో నివసిస్తున్న మానవుల ఆత్మలకే ఆ పేర్లన్నీ ఆపాదించబడతాయి అనే సంగతి మనందరికీ కూడా తెలియాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇక శరీర రోగాల వలన చనిపోయిన వారు అనేక మంది కనపడుతూ ఉంటారు. శరీరానికి ఏదైనా రోగం వస్తే పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోగానికి సంబంధించిన మరి వైద్యం చేయించుకోవటానికి ఎంత ఖర్చైనా, ఎంత దూరమైనా, ఏ దేశమైనా వెళ్ళిపోయి దానికి వైద్యం చేయించుకోవటం తెలిసిన మనిషికి ప్రియమైన దేవుని వారలారా, తము బ్రతుకున్నంత కాలం కూడా శరీరంలో ఉన్న తన ఆత్మకు, తమ బ్రతుకు కాలమంతా కూడా
తన దేహంలో ఉన్న ఆత్మకు ఎలా ఉందో దాని పరిస్థితి ఏంటో దాని ఆరోగ్యం ఎలా ఉందో ఏ మనిషి పట్టించుకోవటం లేదు మళ్ళా చెప్తాను ప్రియమైన దేవుని వారలారా మన కడుపులో బాగులేకపోయినా తలనొప్పిగా ఉన్నా దేహంలో ఏదైనా మరి చక్కగా అనుకూలంగా లేకపోయినా వెంటనే ఈ దేహంలో ఉన్న ఆ రుగ్మతను నయం చేసుకోవడానికి వైద్యుడి దగ్గరికి వెళ్తాం అయితే దేహము నిష్ప్రయోజనమైనదనే సంగతి మనం అర్థం చేసుకున్న తర్వాత దీనిని నివసింపజేసేది ఆత్మ అనే సంగతి మనకు అర్థమైతే ఈ ఆత్మకి ఏదైనా సమస్య వస్తే ఆ ఆత్మకు సంబంధించిన ఆ సమస్యను నయం చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలి అనే సంగతి ఏ ఒక్కరు తెలుసుకోలేకుండా ఉన్నారు ఇక అంతకంటే ముందు అసలు ఆత్మకి రుగ్మత ఏంటి అనే అభిప్రాయం కూడా కలిగి ఉండొచ్చు అవును కదా ప్రియమైన దేవుని వారలారా ఆత్మకి రోగాలు ఉంటాయా ఆత్మకు కూడా ఏమైనా రోగాలు వస్తాయనంటే ప్రియమైన దేవుని వారలారా ఆత్మకు వచ్చిన రోగాలు దేహానికి ఉండకపోవచ్చు అర్థమవుతుందా ఎలాంటి రోగాలు వస్తాయి ఆత్మకు అనే సంగతిని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా ఈ రోజున మరి యావత్ ప్రపంచంలో దీని బారిన పడని వారంటూ ఎవరు లేరు అని దేవుడే చెప్పాడు బైబిల్లోనికి వెళ్ళి మనం యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మన బైబిల్లో నుంచి చూడగలిగితే యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం చూడండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు అని అంటున్నాడు ఆలోచించండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడెవడు అని అంటున్నాడు హృదయమా హృదయం దేనికి ఉంటుంది శరీరానికి ఉంటుందా ఆత్మకు ఉంటుందా దేనికి హృదయం కలిగి ఉంటుంది అనే ప్రశ్న మనం వేసుకుంటే శరీరానికి హృదయం అనంటే గుండె అని అనుకుంటారు అవును కదండి మరి గుండెకి రోగం వచ్చిందనంటే గుండెకి రోగం వచ్చిందో లేదో మనిషికి తెలిసిపోతుంది గుండె జబ్బు వచ్చిందంటే ముందుగానే తెలుసుకొని ముందు నుంచే మందులు వాడుతూ ఉన్నాడు మరి దేవుడు చెబుతున్నది శరీరానికి శరీరానికి అమర్చబడి ఉన్న ఈ గుండెను గురించా లేదా ఆత్మ కలిగి ఉన్న హృదయం గురించా అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి ఇక హృదయం ఆత్మకే ఉంటుందని మనకెలా తెలుసనంటే మనందరం కూడా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి ఆ సందర్భం అనంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి నరులను చేసినందుకు తాను హృదయమునందు సంతాపమునంది అనే మాటను మనం చదువుకుంటాం ఆదికాండము 6వ అధ్యాయంలో అవును కదా దేవుడు తన హృదయమందు నొచ్చుకున్నాడు అనే మాటను మనం చదువుతూ ఉంటే అసలు దేవునికి శరీరం ఉందా దేవునికి ఈ ఆకారం ఉందా దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఆత్మ అని యేసుక్రీస్తు మనకు నేర్పించారు పరమందు ఉన్న ఆత్మ పరమాత్మ అంటే దేవునికి మానవ దేహము ఈ పోలిక ఈ ఆకారం లేదు కానీ ఆయన ఎలా ఉంటాడు ఆత్మగా ఉంటాడు ఆత్మకి హృదయం ఉంటుందా అంటే ఉంది గనుకనే తన హృదయమందు నొచ్చుకొనేనని రాయించాడు దేవుడు బైబిల్లో అంటే హృదయము ఆత్మ కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ రోగము హృదయానికి సంబంధించిందా ఆత్మకి సంబంధించిందా దేహానికి సంబంధించిందా అనే ఆలోచన మనం చేసినప్పుడు ఆత్మకు సంబంధించిన హృదయంలో ఎన్నో రోగాలు ఉన్నాయనే సంగతి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు మళ్ళా చదువుదామా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు అని అంటున్నాడు ఆలోచించండి తన హృదయము కలిగి ఉన్న ఘోరమైన వ్యాధి ఏ ఒక్క మనిషి కూడా గ్రహించలేకుండా పోతా ఉన్నాడు ఏమని గ్రహించలేకపోతా ఉన్నాడు అయ్యో నా హృదయం రోగగ్రస్తమైంది నా హృదయం పాడైపోయింది నా హృదయం బాగు చేయాలి దీన్ని ఎవరైనా బాగు చేయాలి అని గ్రహించలేకుండా తాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా గొప్పగా ఆలోచిస్తున్నాను అనుకుని మోసపోతున్నాడు మాయలో పడిపోతూ ఉన్నాడు మనిషి ప్రియమైన దేవుని వారలారా ఇది ఎలా మోసగిస్తుందో ఎలాంటి ఘోరమైన వ్యాధి కలిగిందో ఒకసారి మనం కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుని గ్రహించవచ్చు ప్రియమైన దేవుని వారలారా ఆత్మరోగం ముదిరి ఎంత అనర్థానికి కారణమవుతుందో మరి మనందరికీ తెలిసిన ఒక ఆత్మరోగిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం అతను ఆ ఆత్మరోగి ఎలాంటి మరి పరిస్థితిలో ఉన్నాడు అతని స్థితిగతులు ఏంటి అని అంటే అతను అపారమైన ఆస్తిమంతుడిగా కనపడతా ఉన్నాడు ఈ భూమి మీద
ప్రపంచ చరిత్రలో గొప్ప పేరు కాంచిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఆ తర్వాత ఇక అతనికి ఉన్న మరి రోగం ఏంటనే విషయాన్ని మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, అతను చాలా ఆస్తిపరుడు, అతను దేశానికి రాజుగా ఉన్నాడు. ఇక అతనికి ఉన్న ఆస్తి ఎలాంటిది అంటే, తాను స్నానం చేసే గదిని 200 కోట్ల రూపాయల ఖరీదుతో నిర్మించుకోదగినంత నిర్మించుకున్నంత గొప్ప ధనవంతుడు అతను. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఇంత ధనార్జన కలిగిన రాజుగా సుఖభోగాలలో బ్రతుకుతూ ఉన్న ఈ మనిషికి ఏం వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వలన ఎలాంటి నష్టం కలిగిందని అంటే, ఇతనికి కలిగిన ఈ వ్యాధి వలన ప్రపంచంలో ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది, ఎందరో తమ జీవితాలను పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన ఇబ్బందులు ఇతని వలన గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, అతను మరెవరో కాదు, అతని పేరే సద్దాం హుస్సేన్. ఇతను ఇరాక్ దేశానికి మరి రాజుగా ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వారసులు, ఇరాక్ దేశాధినేతగా కనపడతా ఉన్నాడు. ఇతను కలిగిన వింత రోగం ఏంటంటే, దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు అనే పేరుతో జిహాద్, అవును కదండి, దేవుని కొరకు యుద్ధం, దేవుడు చెప్పాడనే పేరుతో మరి తమ రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని రాజ్యం స్థాపించాలని అనుకుని అనేక మందిని బలి తీసుకునే దురాలోచన చేత ఈ రోజున ఇతను మరి ఇలాంటి మారణకాండం సృష్టించాడు మనం గమనించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇతని వల్ల జరిగిన నష్టాన్ని ఒకసారి మనం పత్రికల ద్వారా జరిగిన సందర్భాన్ని మనం చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, ఇతనికి వచ్చిన ఈ రోగం వలన తన పక్క దేశాన్ని దోచుకోవాలనుకున్నాడు, దాని కొరకే ఎంత మారణకాండను సృష్టించైనా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇక ఇతనికి వచ్చిన రోగానికి వేల మంది చనిపోయారు, కోట్ల మంది నష్టపోయారు. అతని పేరే సద్దాం హుస్సేన్. ప్రియమైన దేవుని వారలారా, ఏం ఆలోచన ఇతనికి, పొరుగు దేశాన్ని ఆక్రమించుకోవాలి, ఇతర దేశాలను మరి. ఈ ఆలోచన తన హృదయంలో కలిగిన తర్వాత తన హృదయము ఎలాంటి వ్యాధి బారిన పడిందో గ్రహించుకోలేక ఇక అతని ముగింపు ఎలా జరిగిందో ప్రపంచమంతా చూసింది. 200 కోట్ల రూపాయల విలువ చేసే స్నానపు గదుల్లో మరి సుఖభోగాలను అనుభవిస్తూ స్నానమాడవలసిన వ్యక్తి ఏ చోటు ఎలా తన ప్రాణాలను కోల్పోయాడో మనం చూస్తే, బంకర్లో దిక్కులేని వాడిగా దాక్కుంటూ తలదాచుకుంటూ ప్రాణాన్ని కాపాడుకోవటానికి భయపడుతూ ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం దాక్కున్న సందర్భాన్ని మనం చూసాం. ఆలోచించడం ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచమంతా చూస్తూ ఉండగా ఉరివేయబడిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఏంటి ఇతని హృదయంలో కలిగిన ఆలోచన, తనకున్న దానితో తాను సుఖపడాలని అనుకోకుండా, తన సుఖం కొరకు ఆయన ఆలోచించకుండా, ఆ ఉన్న జీవితంలో తన కొరకు తను ఆలోచించి తన వరకు తను బ్రతకటానికి ఇష్టపడకుండా, ఇంకేదో కావాలి తనకి, ఇంకేదో సాధించాలి తనకి అనుకుని, మనిషి ఆయుష్కాలం ఎంత, 60-70 సంవత్సరాలు, ఈ చిన్న జీవిత కాలంలో నీకు కలిగిన దానితో సంతృప్తి చెందటం మాని అసంతృప్తితో మనుషులు ఈ రోజున తమ కొరకు తాము ఏవేవో ఆలోచించుకొని తృప్తి లేక తృప్తి పడటానికి ఎంతోమందిని ప్రాణాలు తీసేవారుగాను బలికోరేవారుగాను మారణ మరి కాండను సృష్టించేవాళ్ళుగాను సమాజంలో కనపడటం లేదంటారా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మరొక వ్యక్తి ఉన్నాడండి ప్రపంచంలో, మరొక వ్యక్తి ఉన్నాడు, అతను ఆత్మరోగం వలన ఎలాంటి స్థితికి దిగజారిపోయాడనంటే అధహపాతాళానికి దిగజారిపోయాడు. ఇతని పేరేంటంటే, చిన్నప్పటి నుండి ముఠా తగాదాల్లో పాల్గొంటూ చివరికి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా పేరెన్నుకున్నాడు. అంటే చాలా చిన్న స్థాయి నుంచి గొప్ప స్థాయికి అతను ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఏమైపోయాడనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వారలారా, ఎంత ధనమున్నా ఆడపిల్లను చూస్తే విడిచిపెట్టలేక అత్యాచారం చేయబోయే భయంకరమైన మనస్సాక్షి కలిగిన వాడుగా, మనసు కలిగిన వాడుగా ఇతను మరి అత్యాచారం చేయబోయి దొరికిపోయి 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆలోచించండి, అలా ఆ జైలు శిక్ష అనుభవిస్తూ ఆ శిక్షలో కుమిలిపోతూ ఎంతో వేదన అనుభవించాడు. మరి దీనికి కలిగిన కారణం ఏంటంటే, అతనిలో పుట్టిన తప్పుడు కోరికను అణుచుకోలేకపోవటం. ప్రియమైన దేవుని వారలారా, అతనిలో పుట్టిన తప్పుడు కోరికను అణుచుకోలేక ఆయనకున్న ఆత్మరోగం అతను మరి తెలుసుకోలేక ఎంత నష్టపోయాడో మనం చూస్తూ ఉంటే, ఆ వ్యక్తే మైక్ టైసన్ అండి, ప్రపంచ ఛాంపియన్గా పేరెన్నకగలిగిన, బాక్సింగ్ ఛాంపియన్గా పేరెన్నకగలిగిన, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించిన వ్యక్తి.
తన హృదయంలో కలిగిన ఆ భయంకరమైన ఆలోచన దాన్ని నడుచుకోలేకపోయాడు. ఇక ఇలాగే కోట్ల కొలదిగా మనుషులు ఈ రోజున భూమి మీద ఏవేవో ఆశలు ఏవేవో కోరికలు ఏవేవో వింత ఆలోచనల చేత లొంగిపోయి వాటికి బానిసలైపోయి తమ ఇష్టాన్ని నెరవేర్చుకోలేని క్షణాన బ్రతకలేక ఆ కోరికతో ఉండలేక ఆ కోరిక తీరక అలాగ ఉండలేక ఆవేదన చెందుతూ తమకు తామే తమ ప్రాణాలను ఉరిపోసుకొని రైలు కింద పడిపోయి విషం తాగి రకరకాలుగా తమ ప్రాణాలను తామే తీసివేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు వీళ్ళందరినీ ఇలాగ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నది చెప్పండి. ఎందుకు ఒక మనిషి తన ఊపిరి తానే తీసేసుకోవాలనుకుంటున్నాడు? ఎందుకు ఒక మనిషి తనతో పాటు తన కుటుంబం అంతా చనిపోవాలని అనుకుంటూ ఉన్నాడు? ఆయుష్ ఉండగా ఆరోగ్యం ఉండగా ఎందుకు నేను బ్రతకకూడదని అనుకుంటూ ఉన్నాడు? తన హృదయంలో కలిగిన ఏవేవో తీరని కోరికలు రకరకాలైన ఆలోచనలు అభిప్రాయాల చేతనే కదా ప్రియమైన దేవుని వారలారా. ఎవరు వీటిని గమనించగలుగుతున్నారు? ఎవరు వీటిని జయించగలుగుతున్నారు? ఎవరు వీటి బారిన పడకుండా భూమి మీద బ్రతకగలుగుతున్నారంటారు చెప్పండి. హృదయం కదండి, అందులో నుండే కదా వచ్చేవి ఆలోచనలన్నీ. ఆలోచించండి ఒకసారి, అది ఘోరమైన వ్యాధి కలది అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి, ఇలాగా తమ హృదయాన్ని సరిచేసుకోకుండా హృదయంలో ఉన్న ఆశలు కోరికలు వీటినన్నిటినీ కూడా తొలగించుకోకుండా దురాశ పూరితులై సమాజంలో పైకి పెద్ద మనుషుల్లాగా వేషాన్ని ధరించుకొని పైకి పెద్దల్లాగా కనపడుతూ లోపల భయంకరమైన క్రూరత్వాన్ని రకరకాలైన దురాలోచనలు హృదయంలో కప్పిపెట్టుకొని ఎదుట వారిని మోసగించేటట్లుగా ఈరోజున సమాజం బ్రతకటం లేదంటారా చెప్పండి. సమాజం దృష్టికి మంచివారుగా కనపడుతున్నారు, సమాజం దృష్టికి పెద్దవాళ్ళుగా కనపడతా ఉన్నారు, సమాజం దృష్టికి వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా కనపడతా ఉన్నారు. కానీ వీరి హృదయంలో ఉన్న ఈ దురభిప్రాయాలన్నింటినీ ఎవరు తెలుసుకోగలుగుతున్నారు? ఎవరైనా చూపెడితే ఏదైనా జరిగితే అప్పుడు నిర్ధారించబడితే నేరం అంటున్నారు. కానీ వారి హృదయంలో ఉన్నప్పుడు ఆ హృదయంలో ఉన్న ఆ తప్పును ఎవరు చూస్తున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టుకుంటున్నారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, ఈ ఆత్మలో హృదయంలో కలిగిన ఈ రోగాలను నయం చేయగలిగింది ఎవరు అని అంటే ఒకే ఒక్కరు నయం చేయగలరు, ఆయన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలాగో తెలుసా, ఆయన మాటలు ఎంత శక్తివంతమైనవి అనే విషయాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపొస్తలైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఉన్న పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని తెలియజేస్తున్నారో చదువుతాను చూడండి ప్రియమైన దేవుని వారలారా. 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆలోచించండి, ఈ రోజున నేరం ప్రారంభమయ్యేది మానవ హృదయంలోనే ప్రారంభమవుతుంది. ఒక హత్య చేయాలన్నా, ఒక అత్యాచారం చేయాలన్నా, ఇంకేదైనా కీడు జరగాలన్నా, ఏది జరగాలన్నా మొదట మనిషి తన మనస్సులో తన హృదయంలో ఆలోచనతో ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించి ఆ తర్వాత దానికి సమయం దొరికినప్పుడు దానిని అమలు పరుస్తాడు. మరి ఈ రోజున ఆ హృదయంలో ఉన్న ఆ చెడ్డ ఆలోచనను ఎవరు చూస్తున్నారు? ఎవరు పట్టుకుంటున్నారు? ఎవరు దాన్ని లొంగదీసుకొని దాన్ని చెరపట్టి లేదా దాన్ని చెరిపివేయటానికి దాన్ని వారి హృదయం నుంచి తీసివేయటానికి ప్రయత్నిస్తున్నారు? ఏ ఒక్కరికి ఇది సాధ్యం కాదు. ఏ మందు ఆ హృదయంలోనికి వెళ్ళలేదు. గుండె లోపలికి ఇంజెక్షన్ చేయగలడు, గుండె లోపలికి ఆపరేషన్ చేయగలడు, దేహంలో ఉన్న అవయవాలన్నింటినీ మరి ఆపరేషన్ చేయగలడు, వాటికి వైద్యం చేయడానికి ప్రయత్నం చేయగలడు. హృదయం, ఆత్మలో ఉన్న హృదయంలో ఉన్న ఆ తలంపుల్లోనికి ఏది ఇంజెక్ట్ చేయగలడు మనిషి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. అక్కడికి వెళ్ళగలిగింది ఏది లేదు. ఒకే ఒకటి ఉంది, ఏంటది అనంటే దేవుని వాక్యం. ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు అని అంటే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగినదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరిపోయి హృదయము ఆ హృదయం యొక్క తలంపులను వాటిలో ఉన్న ఆలోచనలను ఊహలను శోధించుచున్నది అని అంటున్నాడు. పరిశోధిస్తుంది, ఆ తలంపులను అన్నిటినీ శోధిస్తుంది, వాటిల్లో ఉన్న ఆలోచనలు అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పట్టుకుంటుంది, సరిచేస్తుంది, వాటిని దేవుని యొద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది వాక్యం. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ వాక్యం చేత
యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎలాంటి వైద్యం చేసాడో ఒక సందర్భాన్ని మన బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి మనం వెళ్తే ప్రియమైన దేవుని వారలారా, అక్కడ జరిగిన సందర్భాన్ని మనం జాగృతగా పరిశీలనగా యేసుక్రీస్తు ఎలాంటి వైద్యాన్ని మరి ఆ స్త్రీకి జరిగించారో మనం చదువుతాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ప్రభువైన యేసు ఆయన సువార్త పరిచర్య కాలమంతా కూడా మనం పరిశీలిస్తే పగలని లేదు, రాత్రిని లేదు, సమయమని లేదు, అసమయమని లేదు. ఎక్కడ ఖాళీ దొరికినా ప్రజలకు వాక్యాన్ని బోధించడమే పనిగా ఆయన ప్రకటిస్తూ ఉండటాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. మంచి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళకి. అయితే ఏం జరిగింది? శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను నిలువబెట్టి, ఆలోచించండి, తెల్లవారగానే ప్రజలందరూ వాక్యం వినటానికి వచ్చేసారు. చక్కగా దేవుని సువార్తను ప్రభు వారికి బోధిస్తూ ఉన్నారు. అయితే వాక్య పరిచర్య చేయవలసిన శాస్త్రులు పరిశీలు ఏం పనిలో ఉన్నారు చెప్పండి? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి మధ్యలో నిలవబెట్టారు. అంటే పాపాత్మురాలైన స్త్రీ, పాపం చేస్తూ ఉండగా పట్టుకొని తీసుకుని వచ్చేశారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, పాపం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆమెను తీసుకుని వచ్చేసారు. తీసుకుని వచ్చేసి మధ్యలో నిలవబెట్టి ఎలాంటి ప్రశ్న వేస్తున్నారో మనం చదువుదాం. చూడండి ఎలాంటి ప్రశ్న వేస్తున్నారు. అట్టి వారిని, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిను. ఏమని మాట్లాడుతున్నారండి? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిను. అంటే రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం. ఓకే, మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు స్త్రీ ఒకటే దొరికిందా? వీళ్ళకి పురుషుడు దొరకలేదా? ఆలోచించండి ఒకసారి. ఏమండి, పోలీసులు రైడింగ్కి వెళ్తే పోలీసులు రైడింగ్లో స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండాలి, వాళ్ళిద్దరు ఉంటేనే కదా వ్యభిచారం జరుగుతున్నట్టు మేము డైరెక్ట్గా పట్టుకున్నామని సమాధానం చెప్పాలి. మరి అటువంటిది ఇక్కడ ఈ స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు, పురుషుడు ఎవరో తెలీదు. చూసారా కపట హృదయాలుగా ఎలా కనపడతా ఉన్నారో వీళ్ళు. ఆ స్త్రీని తీసుకొచ్చేసి ఏమని మాట్లాడుతూ ఉన్నారు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆలోచించండి, తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రభువుకి. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను, ఇలాంటి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు. తప్పు చేసిన వారిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. అయితే నువ్వేం చెప్తావు ఇప్పుడు? బోధ చేస్తున్నావు కదా నువ్వు, బోధకుడువు కదా నువ్వు, మొహమాటం లేనివాడవు కదా, యథార్థంగా బోధ చేసేవాడు కదా, ఇప్పుడు ఈ స్త్రీ విషయంలో నువ్వేం చెప్తావు అనేసి తీసుకొచ్చి చెప్పారండి. అప్పుడు ప్రభువే మాట్లాడుతున్నారు, చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఆయన మీద నేరము మోపవలెనని. ఇంతకీ ఆ స్త్రీని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పెట్టి ఆయన అడగటం వెనక ఉద్దేశం ఏంటంటే, ఆ స్త్రీని చంపాలనా, ఆ స్త్రీకి న్యాయం మరి తీర్పు తీర్చాలనా, లేదా ఈ స్త్రీ వలన యేసుక్రీస్తు మీద ఏదైనా నేరం మోపాలని ఆలోచిస్తూ ఉన్నారా? ప్రభు మీద నేరం మోపాలని, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగునా అడిగిరి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈయన ఎలాగైనా పట్టించేయాలి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడితే వెంటనే ఇతని మీద నేరారోపణ చేసేయాలి, ఎలాగైనా ప్రజల ముందు ఈయన్ని తప్పుగా నిర్ధారించాలి. చూసారా ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి మనస్తత్వం ఇదే కదా ఆత్మకు పట్టిన రోగం. ఎదుట వారి యొక్క కీర్తిని, ఎదుటివారి యొక్క గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయలేక ఎలాగ వీళ్ళని తప్పు చేయాలి, ఎలాగ వీళ్ళలో లోపాలను చూపించాలి, ఎలాగ వీళ్ళని చెడ్డవాళ్ళుగా నిర్ధారించాలి అనే ప్రయత్నాలే చేస్తూ ఉంటారు అనేక మంది అసూయపరులు, మత్సరపడేవారు కూడా ప్రియమైన దేవుని వారలారా. వీరు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఇలాగే మాట్లాడుతూ ఉంటే, అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వాళ్ళు ఇలా అడుగుతూ ఉన్నారు, ప్రభువేమో వంగి నేల మీద ఏదో వ్రాస్తూ ఉన్నారు. అప్పుడు వారు ఆయన పట్టువదలకు అడుగుచుండగా,
అంటే సైలెంట్గా ఉన్నారు, ఆయన పని అయితే ఆయన చేసుకుంటున్నారు. ఈలోపు వీళ్ళు ఏం చేస్తామనంటే దొరికింది, ఛాన్స్ దొరికింది, ఈయన ఏం మాట్లాడటం లేదు, ఈయన ఎలాగైనా మనం ఇరికించేయాలనుకున్నారేమో పట్టు వదలకుండా అదే పనిగా అడుగుతూ ఉన్నారు. అప్పుడు అడుగుతూ ఉంటే ప్రభు ఏమని చెప్తున్నారు చదవని ప్రియమైన దేవుని వారలారా, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. చూసారా ప్రియమైన దేవుని వారలారా, మీలో పాపము లేనివారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద ఏదో వ్రాస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఒక ఆత్మకు కలిగిన రోగాన్ని నయం చేయాలనంటే ఎలా నయం చేయగలుగుతారు? నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని, నీ మనసులో ఉన్న పాపాన్ని అది తొలగించాలి అని అంటే ఎలా తొలగించాలి? శిక్ష వేస్తే నయమైపోతుందా? శిక్షిస్తే వాళ్ళు మారిపోతారా? శిక్షించడం వల్ల మనసు మారిపోతుందా? ఈ రోజున ఎంతోమంది నేరస్తుల్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తూ ఉన్నారు. జైల్లో వేసి ఎందుకు జైల్లో వాళ్ళని పెడతా ఉన్నారంటే ప్రవర్తన మార్చుకుంటారని, శిక్షించడం పడడం వలన వాళ్ళు జీవితంలో మార్పు వస్తుందని. కానీ ఈ రోజున జైలుకి వెళ్ళిన వాడు తర్వాత ఎలా తయారవుతున్నాడు అని అంటే బయట ఒక నేరం చేసి జైలుకి వెళ్తే ఇంకొన్ని ఆ జైల్లో నేర్చుకుని మరలా వచ్చి లోకంలో ఇంకా ఎక్కువ చేసేవాడిగా తయారైపోయాడు. అంటే మనిషి హృదయంలో పరివర్తన రావటం లేదు, మార్పు రావటం లేదు. అలాంటి మార్పు లేని ఆ శిక్ష వలన ప్రయోజనమే ఉంది? అందుకే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే శిక్ష విధించాలి. అయితే ఎవరు విధించాలి? మీలో పాపము చేయని వాడు మొట్టమొదట రాయి వెయ్యండి. ఈ మాట ఎప్పుడైతే ప్రభు అన్నారో ఏం జరిగిందో క్రింద చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఆలోచించండి, ఏ చిన్నవాళ్ళు ఏమైపోయింది? పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అనగానే ఎంత సిన్సియర్గా ఒప్పుకుంటున్నారేంటో అర్థం కాలేదు. ఆలోచించారా ప్రియమైన దేవుని వారు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ కూడా వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే నిలిచి ఉన్నాడు. అప్పుడు ఆయన ట్రీట్మెంట్ మొదలుపెట్టి మాట్లాడుతున్నాడు ఆ స్త్రీతో, పాపాత్మురాలైన స్త్రీతో. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆవిడ వ్యభిచార ముందు పట్టబడినదన్న సంగతి తెలిసి, ఆయనలో ఏ పాపం లేదని ఆయనకి తెలిసి కూడా ఆమెను ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అమ్మా అమ్మా, ఎవరు నిన్ను శిక్ష విధించలేదా? ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ఆమెను సంబోధించారో, పిలిచారో, ఆ స్త్రీ యొక్క హృదయం మారిపోయింది. ఆ స్త్రీ యొక్క మనసులో మార్పు వచ్చేసింది. తన పాపాన్ని అంతా తొలగించి వేసుకుంది, జీవితం అంతా దేవుని కొరకు అర్పించేసింది. ఇక నువ్వు పాపం చేయొద్దమ్మా అని చెప్పారు. చూసారా ప్రియమైన దేవుని వారలారా, చెడు కనిపిస్తే చట్టానికి నేరం, అయితే దాన్ని తలస్తేనే దేవునికి దూరం. దాన్ని తలస్తే చాలు, ఎందుకంటే దేవుడు హృదయంలో ఉన్న పాపాన్ని చూస్తాడు. వీళ్ళు నేరం చేసినట్లుగా కనపడలేదు, గుర్తించలేదు, వీళ్ళు తీర్పు తీర్చుకొని ఈ స్త్రీని తీసుకొచ్చారు. కానీ వారందరి హృదయాలు ప్రభు ఎరిగిన వాడుగా మీరు పాపంలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైపోయిందో, మీరు పాపం చేయకపోతే మీరు ఏంటి అనగానే వెళ్ళిపోయారనంటే వాళ్ళలో ఉన్నట్ట లేనట్ట, పాపంలో ఉన్నట్టే కదా. కనుక ఈ మాట అనగానే వాళ్ళంతా వెళ్ళిపోయారు. ప్రభు ఈ మాట చెప్పగానే ఈ స్త్రీ జీవితమే మారిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, వ్యభిచారం చేస్తే పాపం అన్నారు, కానీ ప్రభు ఏమన్నారు తెలుసా? మోహపు చూపే నేరము. వ్యభిచారం కంటే ఘోరం, అంటే దేవుని దృష్టికి పాపం చేస్తే కాదు, నీ హృదయంలో ఆలోచిస్తేనే, తలస్తేనే ఆయన దృష్టికి నేరం. కనుక హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, హృదయాన్ని దేవుని దృష్టికి యథార్థంగా ఉంచుకోవాలి. నీ జీవితంలో మార్పు చెందవలసింది హృదయం, నీ వేషం కాదు. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు కాలేవు. నీ జీవితంలో హృదయం మార్పు చెంది ఆ మంచి హృదయంతో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నీ క్రియల ద్వారా నీ మార్పును సమాజానికి చూపించగలిగినప్పుడు నీ విషయమే దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఉమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు తండ్రి, విన్న మాటలు కొందరినైనా ఆలోచింపచేసి మీ వద్దకు నడిపించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.